నమస్కారం ఫ్రెండ్స్, జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను గౌరీ గణేష్ కళాకేంద్రం వాళ్ళ అవుట్లెట్కి వచ్చేసిన. సో గ్యాన్ బాయ్ అయితే లోపల ఉన్నాడనమాట. గ్యాన్ బాయ్తో మాట్లాడి మీకు ఒక్కొక్క విగ్రహం చూపిస్తా. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మట్టి విగ్రహాలు, అది కూడా విత్ కుందన్ వర్క్. మీ అందరికి ఒకసారి అయితే లొకేషన్ చెప్తా. మనం అమీర్పేట నుంచి వస్తుంటే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ చూడొచ్చు. సో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ 1019 అండ్ ఆపోజిట్లో అయితే మనకు షాబాద్ రెస్టారెంట్ ఉన్నది. అండ్ వీళ్ళ అవుట్లెట్ వచ్చేసి మన బాపు నగర్ కమ్యూనిటీ హాల్. సనత్ నగర్ నుంచి వస్తుంటే మనకైతే 101 దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మన బాపుఘాట్ కమ్యూనిటీ హాల్ అనమాట. సో గ్యాన్ బాయ్ ఉన్నాడు. గ్యాన్ బాయ్ నమస్తే. జై శ్రీరామ్. నమస్తే అన్న. జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నాం. అండ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నా వల్లనే డిలే అయిపోయింది, ఎప్పటి నుంచో రావాల్సింది, బట్ ఫైనలీ ఈ రోజు వచ్చిన 13 డేస్ ముందు. లోపలికైతే వెళ్దాం మనం. చూసుకోవచ్చు వీళ్ళ బ్యానర్ కూడా, గౌరీ గణేష్ కళాకేంద్ర, 4 ఇంచెస్ టు 6 ఇంచెస్ ఫ్యాన్సీ కోల్కతా మట్టి గణపతులు. అండ్ లొకేషన్ మళ్ళీ చెప్తున్నా, బాపు నగర్ కమ్యూనిటీ హాల్, ఎస్ఆర్ నగర్. నంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లొకేషన్ కూడా మళ్ళీ పెడతా. అందరికీ నమస్తే. జవల గణేష్ మహారాజ్కి. సో గ్యాన్ బాయ్ చలో అందరు జాతే హై. అండ్ నా ఫేవరెట్ దగుడు సెట్, మా యూనిక్, ఈవెన్ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అన్న. ఓకే, దగుడు సెట్. ఓకే, సో ఇది మనకు 7 ఫీట్ అవైలబుల్ ఉంది. 7 ఫీట్. సో ఈసారి మీరు మట్టి గణపతులతో పాటు మనకు స్పెషల్ సోలాపూర్, కొలాపూర్, అసలు పెయిన్, రాయగడ్ గణేశులు కూడా ఉన్నాయి అన్న మన దగ్గర. ఆల్మోస్ట్ ఆల్ మహారాష్ట్ర మొత్తం కవర్ అన్ని కవర్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ భయ్య ఈ విగ్రహాలకు మొత్తం మీరే చేసారా వర్క్? యా, నేనే చేశాను వర్క్. నైస్. సో అక్కడ స్వామి వర్క్ చూసుకున్నట్టయితే కుందన్ వర్క్ కూడా ఉన్నది, అట్లనే పగడికి, చెవులకు, తొండం పైన కూడా బ్యూటిఫుల్ కలరింగ్ అయితే చేసిన అనమాట. కంప్లీట్లీ వర్క్ ఈస్ డన్ బై మన గ్యాన్ బాయ్. అండ్ ఇక్కడ కూడా మంచి డిఫరెంట్ కలర్ ఉంది క్లే. లోపలికి వెళ్దాం, లోపల చాలా మోడల్స్ ఉన్నాయి. సో గ్యాన్ బాయ్ మనకు టైమింగ్స్ ఏంది ఇక్కడ అవుట్లెట్ది? సో 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది బ్రదర్, బట్ మిడ్ నైట్ మనము చూడాలి. ఓకే ఓకే. సో ఫెస్టివల్కి కేవలం 2 వారాలే ఉంది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ టైం కన్నా రావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మంచి పగడి గణేష్ అండ్ స్వామివారికి కూడా పంచ ఉంది అనమాట. వెనకలో వచ్చేసి మన బజరంగ్ బలి విత్ సూర్య ప్రభావల్. సో బుక్ అయిపోయిందా బ్రదర్? ఇది అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉంది. ఇది స్పెషల్ మోడల్ ఐ థింక్ ఫ్రమ్ ముంబై. ఎస్ ఎస్. ఓకే నైస్. సో బడాకాన్ ఇక్కడ పెద్ద చెవులు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి. సో చెప్పాలి గ్యాన్ బాయ్, ఇక్కడ కూడా మనకు ముంబై కాన్సెప్ట్ అనిపిస్తున్నది. ఈ ముంబై గణేష్ ఉందన్న మన దగ్గర. ఓకే, బ్యాక్గ్రౌండ్ విత్ ఫైబర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాము. బెస్ట్ ప్రైజెస్ లో మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్ ఐఎమ్ గివింగ్ దిస్. లాస్ట్ ఇయర్ ఓన్లీ క్లే చేస్తుండే, దిస్ టైమ్ వీ హావ్ మేడ్ ఇన్ టు బాంబే పెయిన్ అస్ వెల్ అస్ సోలాపూర్ గణేష్. ఓకే, సో ఆల్ ఇన్ వన్ అన్నమాట, వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ మనకు స్టార్టింగ్ హైట్, స్టార్టింగ్ హైట్ మనకు పిఓపి లో వచ్చేసి 1 ఫీట్ టు 13 ఫీట్ వరకు ఉంది బ్రదర్. 1 టు 13 ఫీట్. వావ్. 1 టు 13 ఫీట్. అండ్ క్లే లో, క్లేలో మనకు 4 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు అవైలబుల్ ఉంది మనకు. ఓకే, సో క్లేలో వచ్చేసి మనకు 4 ఇంచెస్ నుంచి 6 ఫీట్ అండ్ పిఓపిలో వచ్చేసి మనకు 1 ఫీట్ నుంచి 14 ఫీట్. ఎస్ బ్రదర్. సో స్మాల్ టు బిగ్ అన్నమాట. ఓకే, ఇక్కడ లాల్ బాగ్ చా రాజా, ఇది ఎవర్గ్రీన్ మోడల్ మనకు. యా, ఇది 10 ఫీట్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ధోతి అండ్ పంచా. ఓకే, మనకు ఉంది ఇప్పుడు దీంతో 10 ఫీట్ అవైలబుల్. 10 ఫీట్. ఓకే నైస్. ఇంకా చూసుకుందాం, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఎవర్ గ్రీన్ మోడల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. న్యూ కాన్సెప్ట్. ఓకే, అండ్ డ్రాపింగ్ అండ్ పగడి చేస్తుంది నేనే బ్రదర్. సో ఐ యామ్ డ్రాపింగ్ ఆర్టిస్ట్ కాబట్టి. సో రియల్లీ ఐ యామ్ ఏ డ్రాపర్. నైస్. ది ఐడియల్స్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ, యాక్చువల్లీ నేనే అనుకుంటా మీరు ఓన్లీ పెయింటింగ్ చేస్తారు అనుకున్నాను. ఐ యామ్ ఏ డ్రాపింగ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ, బేసికల్లీ ఐ యామ్ ఏ డ్రాపింగ్ ఆర్టిస్ట్. వావ్, దెన్ ఇట్ హస్ టర్న్డ్ ఇంటు దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. నైస్. సో మన గ్యాన్ బాయ్ వచ్చేసి యాక్చువల్ గా స్వామి వారికి పంచ పగడి ఇవన్నీ చేస్తామట. సో డ్రాపింగ్ వర్క్ మొత్తం భయానే చేస్తున్నాడు. ఎంత టైం పడుతుంది భయ ఇదంతా చేయడానికి మీకు? ఇట్ టేక్స్ 1.5 అవర్. 1.5 అవర్ ఒక్క పగడి చేయడానికి? ఓవర్ ఓవరాల్ ఐడియల్ కంప్లీట్ 1.5 అవర్ బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ కదా మనకు కూడా. నైస్. హ్యాండ్ ఇది అయ్యేది అన్న. ఇది కూడా కొత్త మోడల్ అన్న, ఎక్కడ చూడలేదు ఇప్పటికీ. యాక్చువల్లీ లేదు ఎక్కడ అవైలబిలిటీ. అవును, బికాస్ ఈ ప్రెసెంట్లీ డై మన దగ్గర ఉంది. యాక్చువల్లీ వి హావ్ పర్చేస్ దిస్ డై. నైస్. సో ఇది మన దగ్గర 2 పీసెస్ ఉండే. ఓకే, 25 ఐడియల్స్ లో నుంచి ప్రెసెంట్ మన ఇక్కడికి 2 పీసెస్ వచ్చాయి. ఓకే, సో ఒకటి సోల్డ్ అవుట్ అయింది. This is which is remaining. And so standing position lo manaku Vishnumurthi roopamlo Vishnumurthi avatar kamalam poo paina ninchon unnadu with gada. Nice. And inkoka dagudu set available unda na? 6 available undi kada. 6 feet lo dagudu set available undi. Okay, and ikkada vachesi manaku Sri Ramudu, Sita Mata, Lakshmanudu అండ్ స్మాల్ సైజ్ ఎంత ఉంటుంది హైట్? హైట్ 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్. బ్యూటిఫుల్ అన్న. ఓకే, సో ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. కేదార్నాథ్ మోడల్ ఇది. ఓకే, ఇది ఎంత ఉంటుంది భయ్య హైట్? 7.5. 7.5 ఫీట్. ఓకే, అవైలబుల్ ఉందా? యా, ఇది అవైలబుల్ ఉంది. ఓకే నైస్. సో ఈ వర్క్ మీరే చేసారా? యా, ఈ వర్క్ నేనే చేశాను. వావ్. అంటే ఏ విగ్రహానికి ఎలా సెట్ అవుతుందో ఆ విధంగా నేను మోల్డ్ చేసుకుని చూస్తున్నా. వావ్. బికాజ్ ఇప్పుడు ఈ సిట్టింగ్ పొజిషన్ లో పగడి సెట్ అవుతుంది. సో అలానే చేసిద్దాం అనేసి. ఒకటి ఏంటంటే బ్రదర్, మంచి క్వాలిటీ, ఒక మంచి మండపంలో పోయాలని ఆశ. అవును, ఎగ్జాక్ట్లీ. నా చేయి వర్క్
మంచి మండపాల్లో వెళ్ళాలని ఒక పెద్ద ఆశ ఒక ఆర్టిస్ట్ అదే తప్ప ఇంకేం ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో అందరు ఒకసారి అయితే జై కేదార్నాథ్ అని తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే టైప్ చేయండి. సో ఇక్కడ అన్న ఇది వచ్చేసి మనకు బుజ్జ గణపతి. ఓకే, యాక్చువల్లీ సోఫా సెట్ అంటాము. ఓకే, ఎవర్గ్రీన్ మోడల్, మనకి 7 feet అవైలబుల్ ఉంది. ఇది అవైలబుల్ ఉంది, ఇది బ్రాడ్ గా ఉందన్నమాట. బ్రాడ్ గా ఉంటుంది. నైస్. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నాడు, ఇక్కడ మన గజరాజ్. నైస్. ఇంకొక దగుడు సెట్ ఉందా అన్న అవైలబుల్? ఇది మొత్తం నేనే కస్టమైజ్ చేశాను బ్రదర్. నైస్. ఒకసారి చూడండి. సూపర్. సో భయ్య దగ్గర స్పెషాలిటీ వచ్చేసి కుందన్ వర్క్ అండ్ క్లాదింగ్. వావ్, బ్యూటిఫుల్. సో మేము కూడా ఇట్లా చేపించుకుంటాం అయితే చాలా బాగుంది అన్న. ఇక్కడ థ్యాంక్ యూ. యాక్చువల్లీ కస్టమర్ ఆన్ డిమాండ్ చేయించారు నా వర్క్ టైం. అసలు బేసికల్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న టైమింగ్స్తో కొద్దిగా డిలే అవుతుంది. సో పంచ కూడా మీరే కట్టారు? పంచ అదే విధంగా మనం ప్రతి విగ్రహానికి చేసిస్తాం. చాలా బ్యూటిఫుల్ డిజైన్ భయ్య. ఓకే, ఇక్కడ కూడా మన కలష్ మోడల్. కలష్ మోడల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు కలశాలు ఉన్నాయి అన్నమాట. సో రన్న మీ అసోసియేషన్ పేరు కూడా ఇక్కడ రాసుకోవచ్చు, లేదా స్టిక్కర్ అతికొచ్చు. ఒక ఎక్స్ట్రా ఆప్షన్. ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కామధేను మోడల్. యా, ఇది కామధేను మోడల్, మన కునాల్ పటేల్ కేపీ సార్ చేసిన గ్రేట్ ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇయర్ లో మనకి ఇంప్లిమెంట్ అయిన అవుట్కమ్ అయిన మోడల్. నైస్. సో ఇక్కడ భయ్య ఇది సోల్డ్ అవుట్. ఓకే, ఇది ఎక్కడ నుంచి వచ్చింది? ఇది కూడా పెయిన్. పెయిన్. ఓకే. సో ఈ స్మాల్ ఐడల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? స్మాల్ ఐడల్స్ దగ్గర దగ్గర మనకు 60 మోడల్స్ ఉన్నాయి. 60. అండ్ ముంబై పెయిన్ మోడల్స్ మన దగ్గర అరౌండ్ 85 ఐడల్స్ ఉన్నాయి మనకు. వావ్ వావ్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే నేను జూమ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. 85+ మోడల్స్ ఉన్నాయి మన ముంబై పెయిన్ కి సంబంధించినవి. అండ్ ఈ స్మాల్ సైజ్ అని ఎక్కడ నుంచి వచ్చినాయి అన్న? మొత్తం సోలాపూర్. అన్ని సోలాపూర్. ఆల్రెడీ మనం అయితే ఇప్పుడు పిఓపి విగ్రహాలు చూసుకున్నాం. నెక్స్ట్ క్లే. సో చెప్పాలి, ఇది కూడా యూనిక్ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు సింహం ఉంది, మన బబ్బర్ షేర్. బబ్బర్ షేర్ తో పాటు మనకు శంఖ చక్రం. బిగ్ సైజ్. బిగ్ సైజ్. అసలు ఈ సైజ్ లో చేయడం మట్టి విగ్రహాలు అంటే గ్రేట్. అసలు సో భయ్య ఐస్ వర్క్. ఐస్ వర్క్ నేనే చేస్తాను. వావ్. సో యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ యువర్ పాకెట్. గ్రేట్ గ్రేట్, గుడ్ టు నో. మట్టి విగ్రహాలకు అయితే ఇట్లా పంచ నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు కూడా. సో ఇది మనకు బైన్సా వెళ్తుంది బ్రదర్, ఇది ఆల్రెడీ బుక్డ్. నైస్. ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్ అండ్ లయన్ ఇద్దరు ఉన్నారు. నిజామాబాద్ బైన్సా. సో ఇది యాక్చువల్లీ అక్కడ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సీడ్ కంపెనీ ఉంది. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఇది కస్టమైజ్ చేసి తీసుకెళ్తారు, బికాస్ హ్యాండ్ వర్క్ కోసం అనేసి. సో అంతా మీరే చేశారు స్వామివారి చెవుల పైన ఈ డిజైన్ అండ్ పైన. సో కల్కటా డిజైన్ కి కల్కటా వర్క్ అయితే వర్క్ మనకు మా డై మోడల్ కి ఇస్తున్నాం మనం. బ్యూటిఫుల్. అది కూడా బైన్సా వెళ్తుంది బ్రదర్. సో అది కూడా మనకు ఆర్యా సంఘం వాళ్ళు. ఆర్యా సంఘం వాళ్ళు అక్కడ ఆ తరఫున వెళ్తుంది. బ్యూటిఫుల్ భయ్య. ప్రెసెంట్ మనకి ఇది ఒక అవైలబుల్ ఉంది 6 feet లో. 6 feet లో సిద్ధి గణపతి సిట్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే చేసిస్తారా కుందన్ వర్క్? డెఫినెట్లీ. బట్ చేసిన తర్వాత ఇమిడియట్ గా మీరు తీసుకెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్. అది మెయిన్ థింగ్, బికాస్ పీపుల్ డిమాండ్ దాన్ని చూసి మళ్ళీ చేస్తారని వచ్చేస్తాయి. ఇక్కడ గోమాత పైన కూర్చున్న వినాయకుడు. వినాయకుడు. నైస్. ఇది కూడా సుమారు 5.5 feet హైట్. యా, 5.5. నైస్. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. వావ్, నైస్, బ్యూటిఫుల్. కంప్లీట్ అన్ని విగ్రహాలకు ఉంది ఇక్కడ కుందన్ వర్క్. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు కుందన్ వర్క్ ఉంది కదా. యా. సో చెప్పాలా భయ్య, ఒక్కొక్క విగ్రహానికి ఎంత టైం పడుతుంది మీకు? దీనికి ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది బ్రదర్. ఒక్కొక్క దానికి, బికాస్ ఒక్కొక్క ఐడిల్ కి దానికి ఎలా సెట్ అవుతుంది ఆ విధంగా మనం చూసుకోవాలి కాబట్టి. ఓకే. ప్రతి ఒక్క ఐడిల్ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ద జ్యువెలరీ ఎలా సెట్ అవుతుందో వి హావ్ టు సీ ఇట్ అండ్ చేయాలి. సో గ్రౌండ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? గ్రౌండ్ వర్క్ ఆల్మోస్ట్ 6-7 months బిఫోర్ చేయాల్సిందే బ్రదర్. 6-7 months. సో అండ్ యాక్చువల్ గా భయ్య పెట్టింది కూడా చాలా కాస్ట్లీ ప్లేస్ అన్నమాట, ఎస్ఆర్ నగర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం మన గ్యాన్ బైక్ అయితే సపోర్ట్ చేయాలి. సో అతను కూడా ఏంటంటే క్లే ఐడల్స్ మంచి డిజైన్స్లో బ్యూటిఫుల్ కుందన్ వర్క్లో అందియాలనేసి ఆయన ప్రయత్నం చేస్తుంది. సో ఈజ్ అ వెరీ యంగ్ ఎంటర్ప్రినర్, లెట్ సపోర్ట్ హిమ్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, బిగ్ సైజ్లో కూడా ఉన్నాయి ఇక్కడ మన క్లే గణపతిలో. అండ్ ఈ వినాయకుని కూడా మంచి పెద్ద పగడి, మట్టి విగ్రహము కానీ కంప్లీట్ కలర్ఫుల్ ఉంది, వెరీ వైబ్రెంట్ కలర్స్, బ్యూటిఫుల్. ఇక్కడ లాల్ బాక్చా రాజా. సో చిన్న సైజులో కూడా ఉన్నాయి ఇవన్నీ. మొత్తం మీరేనా భయ్య? పెయింటింగ్ అంతా మెయిన్ బ్రదర్. ఎవరు లేరు? ఎవరు లేరు. వావ్. సో యాక్చువల్లీ ఒకటే బ్రదర్, ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ ఎవరైనా ఉండని ఆర్టిస్ట్. యా. సో షుడ్ బి సెల్ఫ్ డిపెండెంట్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు పగడి గణేష్ పెద్ద చెవులు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్యాన్ బై. సో మీకు ప్యాషన్ ఎప్పుడు వచ్చింది?
అయితే యాక్చువల్లీ వెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఎయిట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు నేను మట్టి విగ్రహాలు క్లే తీసుకుని చేసి చేసేవాడిని ఇంట్లో. సో దాని తర్వాత అది స్కూల్ కానీ కాలేజ్ డేస్ లో కూడా దే హావ్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ఎవ్రీవన్. ఓకే ఓకే. సో బేసిక్లీ మీరు దేంట్లో మీ గ్రాడ్యుయేషన్? ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఐఎమ్ ఫ్రమ్ లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సైన్స్ బ్యాక్గ్రౌండ్, నైస్. బట్ దిస్ ఇస్ వెరీ యునిక్. ప్యాషన్ ని వదులుకోవద్దు అనేసి కాన్సెప్ట్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సో భయ్య ఇక్కడ చెప్పాలి భయ్య, క్లే కలర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉన్నది. సో ఇవి ఎక్కడ నుంచి వచ్చిన విగ్రహాలు? యాక్చువల్లీ మన దగ్గర అయింది బ్రదర్ ఇది. ఓకే. అండ్ డై యాక్చువల్లీ ఎవరి దగ్గర లేవు. ఆహా. బికాజ్ ఇది వెరీ యూనిక్ ఉంటుంది. వెరీ యూనిక్, నైస్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, భయ్య వాళ్ళ దగ్గర ఏవైతే క్లే విగ్రహాలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 to 5 డిఫరెంట్ కలర్ టోన్స్ లో ఉన్నాయి అన్నమాట. కొంచెం గ్రీనిష్ ఉన్నాయి, కొంచెం గ్రే కలర్ లో ఉన్నాయి, కొన్ని లైట్ యూనో లైక్ కాఫీ కలర్ లో ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద పగడి. అండ్ ఇది భయ్య, ఇది కొంచెం యూనిక్ అనిపిస్తుంది మళ్ళీ కలర్. యాక్చువల్లీ మెయిన్ కాన్సెప్ట్ ఈ విగ్రహాలు ఏంటంటే అన్న, మనము మట్టితో పాటు పేపర్ పల్ప్ అండ్ మన పొట్టు, మన కట్టెల పొట్టు ఉంటది కదా, కార్పెంటర్ వాడేసిన పొట్టులు ఉంటాయి కదా, ఓకే, దాంతో మనం ఇది చేసాం. ఇది యాక్చువల్లీ డిజైనింగ్ ఎందుకు చేశానంటే పిఓపి లాగా మట్టి విగ్రహం కావాలి అనే ఒక మెయిన్ థింగ్. ఓకే. ఒక ట్రెండ్ చేంజ్ చేయాలి అనే కాన్సెప్ట్ బ్రదర్ మెయిన్ థింగ్. నైస్ నైస్. సో ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్ యాస్ వెల్. ఆ స్ట్రాంగ్ గా ఉంటది. అండ్ ఇట్ ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ క్లే. ఒక పిఓపి విగ్రహం ఎలా ఉంటదో అదే మోడల్ లో మనం చేయాలనేసి చేశాను నేను. నైస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు బ్యాక్ లో కూడా చాలా స్మూత్ ఉన్నది. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. సో ప్రొడక్షన్ అంతా మీరేనా? లేదు సార్, ఈ ప్రొడక్షన్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ బెంగళూరు. బెంగళూరు, ఓకే. దిస్ ప్రొడక్షన్ ఇస్ బెంగళూరు. నైస్. సో కానీ కాన్సెప్ట్ వైజ్ మనం డైల కోసం ఎంకరేజ్ చేస్తుంటాను. ఐ విష్ దట్ నెక్స్ట్ ఇయర్ యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఆఫ్. అదే, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, ఆల్ బప్పా బ్లెస్సింగ్స్ అండ్ మై కస్టమర్స్ ఫ్రమ్ పాస్ట్ 8 to 9 years. ఓకే. వాళ్ళ బ్లెస్సింగ్స్ చెప్తాను నేను ఈ స్టైల్ వరకు వెళ్ళడం కూడా. సో మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు గ్యాన్ భాయ్? దిస్ ఫీల్డ్ ఐఎమ్ ఆల్మోస్ట్ అరౌండ్ 8 years ఇన్ ద బిజినెస్ ఫీల్డ్. ఓకే. అర్లియర్ హస్ టు బి యాజ్ అన్ వాలంటీర్ ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్రీ క్లే ఐడిల్స్ డిస్ట్రిబ్యూషన్. నేనే ఒక 200 ఐడిల్స్ ఇంట్లో తయారు చేసి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. సో లాట్ టు నో ఫ్రమ్ యూ. నైస్. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, బంబం బోలే మన శివుడు అనమాట. అండ్ అవుట్పుట్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై హ్యాండ్. సో ఫస్ట్ ఈ క్లే విగ్రహాలు కూడా హ్యాండ్ టోన్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ డై నుంచి బయటకు తీస్తారు. సో దిస్ ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇస్ ఓన్లీ యూనిక్ బ్రదర్. యాక్చువల్ 2 pieces వచ్చింది. ఓకే. అండ్ ఐ సే దట్ జెన్యున్ గా ఏంటంటే ఈ మోడల్స్ ఎక్కడతో హైదరాబాద్ అవైలబుల్ ఉండదు. యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ యు నో ఐ హావ్ నేను దగ్గర దగ్గర ఒక 30 to 35 డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళిన, బట్ ఐ హావ్ నాట్ సీన్ సో మెనీ వెరైటీస్. ఓకే, పిఓపి లో ఉన్నాయి బట్ మట్టిలో అయితే లేవు. బ్యూటిఫుల్. నేను ఇప్పుడు కూడా చెప్తాను బ్రదర్, మట్టి దానికి ఎంకరేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. స్టాప్ ది పిఓపి. ఎగ్జాక్ట్లీ. అండ్ నా ఏం అదే ఉంది ఏంటంటే మట్టిలోనే మనం పుట్టాం కాబట్టి మట్టిలోనే కలిసేస్తాము. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం 100% జెన్యూనిటీ చేద్దాం. సో వి హావ్ టు ప్రొటెక్ట్ ది నేచర్ అండ్ నేచర్ విల్ ప్రొటెక్ట్ us బ్యాక్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కృష్ణుని రూపంలో చూసుకోవచ్చు వినాయకుడు. అండ్ లెఫ్ట్ సైడ్ లో గోమాత. ఇక్కడ వచ్చేసి మనకు హంస. ఇది కూడా యూనిక్ ఉంది స్టైల్. హంస మీద కూర్చొని ఉంది మనకు. అండ్ గ్యాన్ బై ఈ గోల్డ్ వర్క్ అక్కడ నుంచి వచ్చిందా? లేదు, గోల్డ్ వర్క్ మనం చేసుకున్నాం. మీరే చేశారు మళ్ళీ. అండ్ షేడింగ్? షేడింగ్ అక్కడ నుంచి వచ్చింది. ఓకే, బ్యూటిఫుల్ వర్క్. షేడింగ్ ఇస్ వెరీ యునో బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ శంఖం పైన కూర్చున్న వినాయకుడు యూనిక్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ భయ్య. అండ్ ఇక్కడ మన ఒరిజినల్ గజరాజ్ చూసుకోవచ్చు. ది మెయిన్ ఒరిజినల్ ఫేస్ ఆఫ్ గణేష్ ఆడిల్ వచ్చేసి ఇది. యా, అని చెప్పుకోవాలంటే బికాస్ ఎలిఫెంట్ హెడెడ్ కాబట్టి యా మన గజరాజ్ ని ఎలా పూజించాలో అదే విధంగా ఎగ్జాక్ట్ గా ఉంది మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఏంటంటే మన గ్యాన్ బాయ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 8 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు. దాని కూడా ముందు వాలంటీరింగ్ చేస్తుండే, బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉందనేసి ఏవైతే ఇక్కడ క్లే విగ్రహాలు ఉన్నాయి అవి కాకుండా ఈసారి పిఓపి విగ్రహాలు కూడా అందిస్తున్నాడు. సో ఇవైతే యూనిక్ ఉన్నాయి, చెప్పండి అన్న ఈ విగ్రహం గురించి. విగ్రహం పెయింట్ పండిత్ మోడల్ బ్రదర్. ఓకే, సీ ద డీటెయిలింగ్ ఆఫ్ ద ఇయర్స్. ఎగ్జాక్ట్లీ. వినాయకుడికి ఎలా ఉండాలో బుజ్జగన పై అని అంటాం మనం, అదే విధంగా ఈ వినాయకుడు మన దగ్గర ఉంది. ఇక్కడ మనకు రాజా పోజ్ లో రాజా పోజ్, దగుడు సైడ్ ఎవర్ గ్రీన్ ఆల్ ఆల్ టైమ్, అండ్ గోల్డ్ అండ్ ఇది ఫినిషింగ్ లో ఉంది ఇక్కడ వినాయకుడు. కొంచెం ముందుకు వెళ్దాం, చాలా మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు స్మాల్ సైజ్ లో కూడా. సో ఎవ్రీథింగ్ ఇస్ మై ఫ్యామిలీ సపోర్ట్ బ్రదర్. ఓకే, షో దెమ్. మా అమ్మమ్మ తాతయ్య అవుతారు. ఓ నైస్. సో యునో నమస్తే. సో వాళ్ళ గ్రేడ్ నుంచి నాకు ఇంత సపోర్ట్ దొరుకుతుంది, అదే నాకు చాలా ఆనందం ఇక్కడ. గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, భయ్య దగ్గర ఈసారి పిఓపి విగ్రహాలు కూడా ఉన్నాయి, బట్ హీఈస్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ పిఓపి, బట్
కస్టమర్ డిమాండ్ కూడా ఉంది, పబ్లిక్ డిమాండ్ కూడా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విగ్రహాలు తీసుకొచ్చిండు. యాజ్ పర్ బిజినెస్ లాజిస్టిక్ మనం మాట్లాడుకున్న బ్రదర్, వెన్ వి కంపేర్ టు ది పిఓపి అండ్ ఎకో ఫ్రెండ్లీ, బికాస్ ఇది చెప్పాలి కస్టమర్ కూడా అర్థం అవ్వాలి. అవునవును, క్లేలో మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే, వెర్ వి కంపేర్ టు ది పిఓపి. ఓకే, వెన్ ద పిఓపి దే యు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద రీజన్ ఈవెన్ ఐఎమ్ అగేన్స్ట్ ది పిఓపి, బట్ పబ్లిక్ డిమాండ్, మై కస్టమర్స్ డిమాండ్, ఇంకా వాళ్ళ కోసం ఎస్పెషల్లీ అన్ని యాంటిక్ పీసులు వెతికి బేస్డ్ ఆన్ దేర్ ఆర్డర్ అండ్ అవైలబిలిటీ తీసుకున్నాను. అన్న రామ్లల్లా ఎక్కడ నుంచి వచ్చింది అన్న? రామ్లల్లా పెయిన్ పెయిన్ నుంచి. పెయిన్ యాక్చువల్లీ అక్కడ కూడా ఆర్టిస్ట్ మన, హీస్ వెరీ యంగ్ ఆర్టిస్ట్. ఓకే, హీస్ అరౌండ్ 18-17 ఇయర్స్ ఓల్డ్. దట్స్ ఇట్ దట్స్ ఇట్ అండ్ దట్ సచ్ ఎ గుడ్ ఫినిషింగ్ హీస్ గివింగ్. వావ్, బ్యూటిఫుల్. సాయి జోహే ఆర్ట్స్. సో జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి, అంటే ఆర్ట్కి అనేది ఏజ్ అనేది ఏం లేదనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి పట్టుదలతో చేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇట్స్ మేడ్ బై ఏ టీనేజర్. టీనేజర్ అండ్ ద సాయి జోహే ఆర్ట్స్. నై సాయి జోహే ఆర్ట్స్. సో చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ గ్యాన్ బాయ్, నేను చెప్పడం కంటే మీరు చెప్పాలి మన దగ్గర ఎందుకు తీసుకోవాలి విగ్రహం. ఆల్రెడీ మనం చెప్పేసినాం, బట్ మళ్ళీ మీరు చెప్పండి. నా దగ్గర ఎందుకు తీసుకోవాలంటే మెయిన్ కస్టమైజేషన్ బ్రదర్, డ్రాపింగ్ అండ్ పగడి అండ్ పంచాస్ వర్క్ విచ్ ఐ యామ్ గివింగ్ టు ది ఆల్ ది వన్. ఎగ్జాక్ట్లీ. సో మీ కస్టమైజేషన్ ఉంటే టైం మెయిన్ థింగ్, టైం, అర్లియర్ బుకింగ్ ఉంటే మంచి కస్టమైజేషన్ దొరికిద్ది. ఓకే, డిలే అయితే కింద లైక్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం మనకు టైం కూడా లేదు కదా. లేదు. అండ్ అన్ని విగ్రహాలు కూడా యూనిక్ ఉన్నాయి ఇక్కడ, ఏది కూడా మీకు మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ మెయిన్ థింగ్ నాది ఒకటే మోటో ఉంటుంది బ్రదర్, వేర్ ఒక్క విగ్రహం ఒక ఇంటికి వెళ్ళినా మండపానికి వెళ్ళినా యా సేమ్ విగ్రహం వేరే మండపాలకు వెళ్ళొద్దు. ఎగ్జాక్ట్లీ, అది మెయిన్ రీజన్. యా మనం ఈ కలెక్షన్స్ పెట్టేది కూడా. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇక్కడ మన కృష్ణుని రూపంలో. కృష్ణుని రూపంలో. యా, సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో గ్యాన్ బాయ్ అయితే ఆయన విజన్ అయితే క్లియర్ ఉన్నది. సో నెక్స్ట్ ఇయర్ హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ ఆన్ హిస్ ఓన్. ఓవరాల్ అయితే వీడియోస్ చూస్తున్నారో తప్పకుండా మీరైతే ఒకసారి ఇక్కడికి రాండి, కొనుక్కోకున్నా కానీ ఒకసారి వచ్చి భయ వాళ్ళ అవుట్పుట్ చూడండి. సో దట్ మీకు నచ్చితే మీరు ఇంకొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తారు. అండ్ గ్యాన్ బాయ్, మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు సొసైటీకి, మన యూత్కి? సొసైటీ, యూత్కి ఏంటంటే బ్రదర్, ఎవ్రీ ఒక్క ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. యా, అండ్ ఆర్టిస్టిక్ వరల్డ్ని కాపాడుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని నా కోరిక, మెయిన్ థింగ్. ఎగ్జాక్ట్, బికాజ్ ప్యాషన్తో చేసే వర్క్కి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. అవును, ఇష్టంగా చేస్తే దానికి కొండలు కూడా బద్దలు చేయొచ్చు ఒక ఆర్టిస్ట్. అవును అవును, ఇప్పుడు మీరు అంతా ఇష్టంతో చేస్తారు బేసిక్గా, మొత్తం ఇష్టమే. ఎగ్జాక్ట్. పప్పా లవర్స్కి ఒక్కడే మెసేజ్, ముందు ముందు ఇప్పటికైనా మనం మారి పిఓపిని కొద్దిగా డైవర్ట్ చేసుకుంటూ మట్టిరిగి ప్రమోట్ చేసుకుంటూ దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే, బికాస్ ఎవ్రీ కస్టమర్ ఇస్ వాల్యుబుల్, బికాస్ కస్టమర్ ఇస్ గాడ్, గాడ్ ఫర్ ఎవ్రీవన్. సో అదే విధంగా నేను కోరుకుంటే ఏంటంటే బ్రదర్, ఈ ఫెస్టివల్ అందరిగా మంచిగా జరుపుకుంటాం, అదే విధంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ హ్యాపీగా ఆయన లైవ్లీహుడ్, బికాస్ చాలా మంది దీనిపైన డిపెండ్ అయి ఉంటారు బ్రదర్. ఆల్మోస్ట్ ఒక ఓవరాల్ మనం చూసుకుంటే 10 lakhs ఆఫ్ మెంబర్స్ దీనిపైన ఉంటారు మన దగ్గర. మన దగ్గర. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన గ్యాన్ బాయ్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ టు బి ఫ్రాంక్, నేను ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1-10 days బ్యాక్ రావాలి, బట్ లేట్ అయిపోయింది. బట్ దిస్ ఈస్ ఎ యునీక్ అవుట్లెట్. బట్ ఇదైతే, బట్ ఇక్కడ వచ్చేసి మనకు యునీక్ ఐడల్స్ ఉన్నాయన్నమాట. ఆల్ వెరైటీస్, ఆల్ సైజెస్, విత్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలరింగ్. సో థ్యాంక్స్ అలాట్ గ్యాన్ బాయ్. అండ్ ఫ్రెండ్స్, మనం అందరము గౌరీ కళా కేంద్ర వాళ్ళ అవుట్లెట్కి రావాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. నేను ప్రతి ఒక్క వ్యూవర్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో దట్ నా హ్యాండ్ వర్క్ని ఎంకరేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ, అట్లీస్ట్ విజిట్ చేయండి వచ్చి. అండ్ నాకు తెలిసినంత వరకు నేను మన గ్యాన్ బాయ్ని కలవడం మేబీ సెకండ్ టైం, థర్డ్ టైం, బట్ నైస్ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ ది కమింగ్ ఇయర్స్. అండ్ ఇప్పుడు కూడా మనం అందరం సపోర్ట్ చేద్దాం అన్నకి, ఎందుకంటే అన్న దగ్గర ఉన్న విగ్రహాలు, అన్న దగ్గర ఉన్న వెరైటీస్ ఎక్కడ లేవు. గ్యాన్ బాయ్, నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు మన అవుట్లెట్లో ఇన్ని డిఫరెంట్ వెరైటీస్, ఇంత బ్యూటిఫుల్ మన బప్ప మూర్తి ఉంటాననేసి. సో థ్యాంక్స్ అలాట్ గ్యాన్ బాయ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 2024 అండ్ అప్కమింగ్ ఇయర్స్లో కూడా మీరు మంచి సక్సెస్ పొందాలనేసి నేను కోరుకుంటున్నాను. సో వీళ్ళంతా మన టీమ్ మెంబర్సా? యా, నా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో మా తాతయ్య. ఓకే, నమస్తే. మా మామయ్య. నమస్తే మామయ్య. అమ్మమ్మ. అమ్మ నమస్తే. సో అండ్ చోటు మామయ్య. వావ్, సో మీ మచ్చ
ఓకే, నైస్, బ్యూటిఫుల్. అండ్ భయ్య వాళ్ళు? దిస్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్, ఓకే ఓకే, నైస్ భయ్య. ఇట్స్ గుడ్ టు సీ దట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తాం అనుకుంటారు? వన్స్ అగైన్ మళ్ళీ అడుగుతాను ఈ క్వశ్చన్ మీకు. సో ఒకటే బ్రదర్, ఒక స్టూడెంట్ ఎవరైనా ఉండని, ఓకే, హీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిస్టిక్ బ్రెయిన్, ఆర్టిస్టిక్ నేచర్. సో వాళ్ళని కైండ్ ఆఫ్ ఆ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, స్టడీస్ ఏ పార్ట్, ఇన్ ద లైవ్లీహుడ్ లో స్టడీస్ ఉండాల్సిందే. అవును, బట్ వెన్ హీ హాస్ అ బ్రెయిన్ ఆఫ్ ఆర్టిస్టిక్ నేచర్ అండ్ కల్చర్, డూ ఎంకరేజ్ యాజ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సపోర్టింగ్. అదే విధంగా ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్ ఇదే అని కాదు, ఎనీథింగ్, వాళ్ళ ప్యాషన్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక ఇంకొక చిన్న సజెషన్ ఉంది భయ్య. యాక్చువల్గా ఏంటంటే, ముంబైలో ఫేమస్ మూర్తికార్స్ ఉంటారు కదా, వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక పార్ట్ టైం జాబ్ లెక్క ఒక 1 or 2 hours అట్లా చేపిస్తామంట. సో ఫ్యూచర్ లో మీరు కూడా లార్జ్ వాల్యూమ్ వెళ్ళినప్పుడు, సో ఆర్ట్స్ లో ఉంటారు కదా పిల్లలు, ఇక్కడికి ఎండ్ అవ్వదు. ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి ఆశ అనేది సముద్రం లాంటిది. సో ఇక్కడ ఎండ్ అవ్వదు, ఆ సముద్రానికి ఇక్కడ అడ్డు లేదు కాబట్టి మా బుర్ర, మా థాట్ ప్రాసెస్ ఇక్కడ అడ్డు ఉండదు. సో మీరు చెప్పినట్టు అన్న, ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ ఉండే ఎవరైనా ఉండనియండి, పెద్దవాళ్ళ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిందే. ఒక ఆర్టిస్టిక్ లైఫ్, లైవ్లీహుడ్ ఉండాలనేసి నా మెయిన్ కోరిక. ఒక మంచి లైఫ్ ఉంది, ఈ కెరియర్ కూడా ఉన్నాయి, లేవని కాదు, బట్ వీ హ్యావ్ ద, మనం అలా క్రియేట్ చేసుకోవాలి మనం, అది మెయిన్ థింగ్. సో యాక్చువల్గా ఏంటంటే, వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్టిస్ట్, యాక్చువల్గా ఏంటంటే, ముంబైలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్టిస్ట్ వాజ్ దీనానాథ్ వెలింగ్ సాబ్. హి వాజ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్. సో తర్వాత మనకైతే మన రామకృష్ణ విజయ్ కాతు వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇప్పుడు కునాల్ పటేల్, సిద్దేశ్ దిగోలే అందరు వచ్చారు. యాక్చువల్లీ మెయిన్ ఇన్స్పిరేషన్ వాజ్ లైక్ కునాల్ పటేల్ సార్, సిద్దేశ్ దిగోలే, దెన్ రేష్మా ఖాతు మ్యామ్, యాజ్ వి నో. అండ్ ఐ వెరీ, అండ్ ఇంకొకటి నాకు హ్యాపీనెస్ ఏంటంటే, ఐ యూస్ టు నో ఓన్లీ విత్ ది విజయ్ కాతు సాబ్ నేమ్. సో సార్ పేర్లో కూడా నా పేరు ఉందన్న నాకు ఒక హ్యాపీనెస్. రామకృష్ణ, అదే బ్రదర్. సో వీళ్ళందరినీ ఒక విధంగా ఐడల్స్ అనే కాదు, ఆల్ ద మల్టీవే ఆఫ్ ఆర్టిస్టిక్ నేషన్ ఎంకరేజ్ చేసుకుంటూ, అలానే గవర్నమెంట్ షుడ్ ఆల్సో లైక్ ఎంకరేజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్లే ఐడల్స్. క్లే ఐడల్స్, yes yes, అదే నేను కోరుకుంటున్నా. సో స్మాల్ సైజ్ లో కూడా మనకైతే విశాల్ షిండే, త్రిమూర్తి స్టూడియో చాలా ఫేమస్ స్టూడియో. సో యూ షుడ్ బి అనదర్ విశాల్ షిండే ఇన్ భాగ్యనగర్. హోప్ఫుల్లీ సార్, మీ అందర్ సపోర్ట్, ఎంకరేజ్ ఉంటే ఐ కెన్ డూ ఇట్. సో థ్యాంక్స్ అ లాట్ భయ్య, ఇట్లానే తమ్మునికి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ జ్ఞాన్ భయ్య. అమ్మా థ్యాంక్ యూ, మీ పెద్దోళ్ళు ఆశీర్వాదం ఉంటే ఇంకా మంచి స్థాయికి ముందుకెళ్తాడు. యా తప్పకుండా అమ్మా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఇంటరాక్టివ్ అనిపించింది నాకు కూడా. ఏదో ఇక్కడికి వచ్చి మామూలుగా వ్లాగ్ తీయడం కాదు కానీ, నేను కూడా అంటే పార్ట్ ఆఫ్ ది టీమ్ లో ఉన్నట్టే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భయ్య. అందరూ ఒకసారి జేబులో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప మోరియా, మంగళ మూర్తి మోరియా సపోర్ట్. సో థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్, మనం అందరం జ్ఞాన్ బాయ్ కి సపోర్ట్ చేద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.